హైదరాబాద్లోని పాత బస్తీ లార్డ్ బజార్ లక్కగాజులకి అరుదైన గౌరవం లభించింది, అరుదైన గుర్తింపు లభించింది. అదే జిఐ ట్యాగ్. హైదరాబాద్లో చూస్తే ఇంతకుముందు మనం హైదరాబాద్ హలీంకి జిఐ ట్యాగ్ చూసాం, ఇప్పుడు హైదరాబాద్ లార్డ్ బజార్ లక్కగాజులు, ఇంగ్లీష్లో ల్యాక్ గాజులు అంటాము, లక్కగాజులని తెలుగులో అంటాం, లక్కగాజులకు వచ్చింది. పాత బస్తీలోని లార్డ్ బజార్ ప్రాంతంలో ఈ లక్కగాజులు చాలా ఫేమస్. వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జిఐ ట్యాగ్ వచ్చింది. చెన్నైలోని జిఐ రిజిస్ట్రీ వాళ్ళు ఈ ట్యాగ్ని నిన్న అనౌన్స్ చేశారు లక్కగాజులకి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్ లార్డ్ బజార్ లక్కగాజులు, మనందరం కూడా లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటాం. పెళ్ళిళ్ళలో ఇతర ఫంక్షన్స్లో డజన్ల కొద్దీ ఆ గాజులు వేసుకుంటుంటాం అన్నమాట. మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు 16 ఐటమ్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ లక్క గాజులతో కలిపితే 17 ఐటమ్ అన్నమాట ఇది. హైదరాబాద్లోని పాతబస్తీ చార్మినార్ ప్రాంతం దగ్గర చాలా రకాల గాజులు అక్కడ అమ్ముతారు. ముఖ్యంగా రకరకాల డిజైన్స్తో ఇంట్రికసెస్తో గాజులు అక్కడ ఉంటాయి. దీనిలో లక్క గాజులు చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ రకరకాల గాజులు తయారవుతుంటాయి ఈ ప్రాంతంలో. అందులో లక్క రాళ్ల గాజులు స్థానిక అంతర్జాతీయ మార్కెట్లో చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ గాజుల తయారీ అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. రెజిన్ను కొలిమిపై కరిగేస్తే లక్క వస్తుందన్నమాట. దీన్ని వృత్తాకారంలో మరిచి దానిపై స్ఫటికాలు, రాళ్ళు, పూసలు, అద్దాలు, ఇలా రకరకాలు హస్తకళాకారులు, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా హైదరాబాద్ బ్యాంగిల్ మేకింగ్ ఇండస్ట్రీలో వస్తుంటారు. ఇది ఒకసారి చైల్డ్ లేబర్ కింద కూడా వచ్చిందనమాట. సో చాలా ఇంట్రికేట్ స్మాల్ డిజైన్స్ అనమాట. రకరకాల స్ఫటికలు, అద్దాలు, పూసలు, కొన్నిసార్లు ముత్యాలు, ఇలా రకరకాలుగా ఇంట్రికేట్ డిజైన్స్తో లక్క గాజులు అందంగా పొందుపరుస్తారు, రూపొందిస్తారనమాట. అయితే ఈ మధ్యకాలంలో చాలా కొత్త కొత్త డిజైన్లు కూడా వచ్చాయన్నమాట. మొఘలుల కాలం నుంచే ఇది లక్క గాజులు అనేది ప్రసిద్ధిగాంచే హైదరాబాద్ చాలా పాపులర్ అయింది లక్క గాజులకి. ఆ తర్వాత ఒకప్పుడు రాజకుటుంబాల్లోని మహిళలు మాత్రమే ఇలాంటి గాజులు ధరించేవాళ్ళు. ఇప్పుడు సామాన్యులు కూడా వేడుకల్లో చాలా వరకు లక్క గాజులు చాలా పాపులర్గా వాడుతున్నారు. ఈ హైదరాబాద్లో ఈ లక్క గాజులు 500 సంవత్సరాల నుంచే తయారు చేస్తున్నారంట. ఇవి అప్పటి నుంచే ప్రసిద్ధి అంట. ఇప్పటి వరకు తెలంగాణలో జిఐ ట్యాగ్ వచ్చిన ప్రోడక్ట్స్ 16 ఉన్నాయి. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్లోని సిల్వర్ ఫిలిగ్రీ, చెరియాల్ పెయింటింగ్స్, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్, నిర్మల్ ఫర్నిచర్, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, గద్వాల్ శారీస్, సిద్దిపేట గొల్లబామ, నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్, పుట్టపాక తెలియా రుమాల్, బంగినపల్లి మామిడిపళ్ళు, అవి ఆంధ్రాకు వస్తాయి, తెలంగాణకు వస్తాయి. తర్వాత ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ దుర్రీస్, నిర్మల్ పెయింటింగ్స్, తాండూర్ రెడ్ గ్రామ్, ఇవన్నీ కూడా తెలంగాణలో జిఐ ట్యాగ్ వచ్చిన ఐటమ్స్. ఇప్పుడు మనకి లక్క గాజులు హైదరాబాద్ చెందిన లక్క గాజులకు వచ్చింది. కొంతమంది పొరపాటు పడతారు, హైదరాబాద్ బిర్యానీకి జిఐ ట్యాగ్ ఉందని, బిర్యానీకి జిఐ ట్యాగ్ లేదు. ఎందుకంటే జిఐ ట్యాగ్ రావాలి అంటే ఒరిజినాలిటీ, ఆ ప్రాంతంలో అది ఒరిజినల్గా పుట్టిందని చూపించాలి. హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్, కానీ చాలామంది అంటారు హైదరాబాద్లో బిర్యానీ పుట్టలేదు, అది పర్షియన్, ఇరాన్ ఆ ప్రాంతంలో పుట్టింది, ఇక్కడికి వచ్చింది అని అంటుంటారు అనమాట. కాబట్టి ప్రూఫ్ లేకపోవడం వల్ల హైదరాబాద్ బిర్యానీకి జిఐ ట్యాగ్ రాలేదు.